గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పండిసి. ఈరోజు కాఫీ టైమ్ సిప్పండిసిలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు అన్ని పేపర్లు చూస్తే ఐఏఎస్లను ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అన్ని పేపర్లో కూడా బ్యానర్ ఐటెంగా వేయటం జరిగింది. దీంట్లో మనం కనుక పరిశీలన చేస్తే అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడ అన్నటువంటి వార్తని మనం చూస్తున్నాం. 6 ఐపీఎస్లు, 3 కలెక్టర్లని బదిలీ చేసినటువంటి వార్త ఒక సంచలనమైనటువంటి వార్తే. రాష్ట్రంలోనే కాదు, ఎన్నికల్లో కూడా ఇది ఒక సంచలనమైనటువంటి వార్తే. ఎందుకంటే రాబోయేటటువంటి ఎన్నికల్ని నిష్పక్షపాతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఇచ్చినట్లుగా ఈ ఐపీఎస్లు ఐఏఎస్ల బదిలీ మనకి అర్థమవుతున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో 6 ఐపీఎస్ల్ని బదిలీ చేశారు, అలానే 3 కలెక్టర్లను కూడా బదిలీ చేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం. గుంటూరు రేంజి ఐజీ పాలరాజు గారిని, అలానే అన్బురాజన్ అనంతపురం ఎస్పీ, పల్లె జాషువా చిత్తూరు జిల్లా ఎస్పీ, అలానే మన ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారు, అలానే రవిశంకర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు, అలానే మల్లేశ్వర రెడ్డి గారు నెల్లూరు జిల్లా ఎస్పీగా కూడా పనిచేస్తున్నారు, అలానే కలెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి గారు, అలానే తిరుపతి కలెక్టర్ లక్ష్మీశ గారు, అలానే కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు గారి, వీరందరినీ కూడా ఈ 9 బదిలీ చేస్తూ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా తప్పనిసరిగా వారి యొక్క ఓటు హక్కుని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నారు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తగానే మనం భావించవచ్చు. ఇక బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్, 11 మావోయిస్టులు మృతి చెందారు, వాళ్ళలో ఒక మహిళ నక్సల్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది బీజాపూర్ ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఇక్కడ జరిగినటువంటి దీనిలో ఈ ఎన్కౌంటర్ ప్రత్యేకమైనటువంటి ఒక వార్తగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 11వ తేదీ తొలిదశ లోక్సభ ఎన్నికలకి అక్కడ జరగబోతున్నాయి. 11వ తేదీ ఇటువంటి తరుణంలో ఈ సంఘటన జరగడం కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తగానే భావించవచ్చు. జగనన్న ఎందుకు భయం, సునీత సూటి ప్రశ్న వేసినట్లు ఒక వార్తను కూడా చూస్తున్నాం. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు, అరెస్టు చేస్తే నిజాలు బయటపడతాయనా అని సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలే ఒక వార్తగా కూడా వేయటం జరిగింది. తర్వాత ఇక్కడే ఉంటా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మమేకమై వాళ్ళలో ఒకటిగా ఉంటూ సాధారణమైనటువంటి వ్యక్తిగా వాళ్ళందరితో కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. నేటి నుంచి పింఛన్లు పంపిణీ, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోనే ఈరోజు నుంచి 6వ తేదీ వరకు ఈ 3 వ్యవధిలో పింఛన్లు పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. అయితే ఎవరైతే దివ్యాంగులు, అలానే మంచం మీద ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళే ఇస్తారు, మిగతా వాళ్ళకి మటుకు సచివాలయాలకు వెళ్ళి తీసుకునేటటువంటి ఏర్పాటునే చేయటం జరిగింది. నిన్న మదనపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగింది, ఎన్నికల ప్రచార సభ. దీంట్లో వారు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే, పెన్షన్ లాపింది చంద్రబాబే అంటూ వారు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఈ పెన్షన్ల పంపిణీ అనేది అన్ని పేపర్లో కూడా ప్రధానమైనటువంటి వార్తలుగా వేశారు. అలానే ఈనాడు దినపత్రికను కనుక మనం చూస్తే దీంట్లో కూడా ఈ ఎవరైతే ఐపీఎస్లు ఐఏఎస్ల్ని బదిలీ చేశారో ఆ వార్త, అలానే పింఛన్ పంపిణీకి సంబంధించినటువంటి వార్త చూశారు. ఈ మధ్యలో వివేకం అన్నటువంటి ఒక సినిమా కూడా ఈ యూట్యూబ్లోనో వాటిలేదో రిలీజ్ అయినట్లుంది. వివేకం సినిమాలో కంటే క్రూరంగా నాన్నను చంపారని చెప్పి సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక ప్రధానమైనటువంటి వార్తగా ఈనాడులో వేయటం జరిగింది. ఇక జిల్లా స్థాయి వార్తల్ని కనుక మనం చూస్తే టీడీపీ దుర్మార్గమైన కుట్ర, బట్టబయలు అన్నటువంటిది నిన్న 17వ డివిజన్లో పెళ్ళూరులో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని గత 3 17వ డివిజన్ పెళ్ళూరు గ్రామంలో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
దీనికి సంబంధించి నిన్న ఆ వార్డులో చేసినటువంటి అభివృద్ధి దీని గురించి కూడా వారు ప్రజల నుంచి కోరటం జరిగింది. వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా వివరించడం, రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి వారి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించినటువంటి ఒక వార్తని ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇప్పటివరకు తనిఖీల్లో మనకి ప్రకాశం జిల్లాలో సరిహద్దుల్లో 18 చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ గారు పరమేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో. అయితే వారు నిన్న సింగరాయకొండ దగ్గర ఉన్నటువంటి పోలీసు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి కొన్ని సూచనలు అవి కూడా చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జిల్లాలో 2,35,00,000 రూపాయల విలువైనటువంటి నగదు, అలానే బంగారం, కొంత మద్యాన్ని వీటిని కూడా వాళ్ళు చెక్పోస్టుల ద్వారా పట్టుకున్నట్లు సమాచారాన్ని అందించారు. అలానే ఈ చెక్పోస్టుల దగ్గర 3 షిఫ్ట్లుగా పనిచేయటం, దానికి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘాలో ఉంచటం, ఈ 3 షిఫ్ట్లో పనిచేయటమే కాకుండా దీనికి సంబంధించి ఇన్ఛార్జిగా ఒక అధికారిని కూడా నియమించినటువంటి వార్తని ప్రధానంగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఏసీబీ వలలోకి చిక్కుతున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. అంటే పోలీసు వ్యవస్థ అంటే కొంత భయం ఉండేటటువంటి అవకాశం ఉంది, అయినా కానీ దాన్ని కూడా త్యజించి కొంతమంది ఏసీబీ అధికారులని ఆశ్రయించి పోలీసు అధికారులను కూడా పట్టించేటటువంటి ఒక ధైర్య సాహసాలు కూడా ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఏసీబీ అధికారులు కూడా నిష్పక్షపాతంగా పనిచేయటం వల్ల అది జరిగేటటువంటి అవకాశం ఉంది. టంగుటూరు మండలం కావుటూరు పాలెంకి సంబంధించినటువంటి ఒక కేసులో ఎస్ఐ గారు 1,00,000 రూపాయలు ఏదో డిమాండ్ చేసినట్లు, 1,00,000 రూపాయలకి సంబంధించి 30,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నట్లు, మిగతా 70,000 రూపాయలు ఇవ్వటానికి నిరాకరించినటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏసీబీ అధికారులని ఆశ్రయించటం, వారి ఇంటి దగ్గర ఈ డబ్బుని తీసుకుంటూ కారులో ఉండి డబ్బులు తీసుకుంటూ ఉండగా వెంటనే రెడ్ హ్యాండెడ్గా పోలీస్ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. టంగుటూరు ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈ టంగుటూరు ఎస్ఐని నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఏదైతే ఏసీబీ అధికారులు ఉన్నారో వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తూ జిల్లాలో చాలామంది ఈ మధ్యకాలంలో ఏసీబీ అధికారుల యొక్క ట్రాప్లో వాళ్ళు దొరకటం జరిగింది. కాబట్టి ఈ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు ప్రజాసేవ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు విధులు నిర్వహిస్తే మంచిది. ఇటువంటి వాటి వల్ల వాళ్ళ యొక్క సర్వీసులో ఒక రిమార్కు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ అధికారులు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు అలా చేయటం ద్వారా మంచి సమాజం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. బాలినేని శచీదేవి గారు, అలానే వారి కోడలు శ్రీకావ్య గారు కూడా వైసీపీ తరఫున, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున ఎన్నికల ప్రచారాన్ని వారు కూడా విస్తృతంగా నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న 19వ డివిజన్లో బాలినేని శచీదేవి గారు, 15వ డివిజన్లో శ్రీకావ్య గారు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడం, అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో చేసినటువంటి అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే వారు తిరిగినటువంటి ఈ డివిజన్లో 19వ డివిజన్, 15వ డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఎలక్షన్ వేడి ఒక రకంగా ఉంటే ఇప్పుడు మనకి మామూలుగా ఎండల తీవ్రత కూడా పెరిగిపోయింది. అంటే స్టార్టింగ్లోనే మనకి ఎండల తీవ్రత పెరిగింది. దీని గురించి జాగ్రత్తలు పాటించాలని డిఎంఎన్ హెచ్ఓ గారు మనకి ఒక సూచనలు కూడా చేయటం జరిగింది. ఎండలో తిరగటం వల్ల ఈ వడదెబ్బ తగలటం, వడదెబ్బ తగలటం వల్ల 104 డిగ్రీల యొక్క మనకి ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రూపంలో వస్తుంది. కాబట్టి ఎవరికైతే అధిక ఫీవర్ ఉంటుందో అది వడదెబ్బగా భావించి వెంటనే రిమ్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అది డీహైడ్రేషన్ కనుక బాగా ఎక్కువైపోతే ప్రాణాపాయం కూడా సంభవించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో కూడా ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేదానికి చర్యలు తీసుకోవాలని కూడా
చెబుతున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దవాళ్ళు, అలానే చిన్నారులు, ఈ క్రీడాకారులు కూడా ఎండల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎండాకాలం సెలవులు వచ్చేసినాయి కాబట్టి ఇక అందరూ కూడా క్రీడా మైదానాలకు వెళ్ళి రకరకాలైనటువంటి ఆటలాడుతుంటారు. అలానే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. బాలింతలపై కూడా ఆ ఎండల ప్రభావం విపరీతంగా చూపిస్తుందట. అలానే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళ మీద, స్థూలకాయం ఉండే వాళ్ళ మీద, మద్యం సేవించే వాళ్ళ మీద కూడా ఈ డీహైడ్రేషన్ ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి డిఎంఎండ్ హెచ్ఓ రాజ్యలక్ష్మి గారు సూచనలు చేస్తున్నారు. ఎవరికి ఏ అనుమానం ఉన్నా సరే మనకి రిమ్స్లో అత్యాధునికమైనటువంటి వైద్యం అందిస్తున్నాం కాబట్టి ఈ సేవలు కూడా వినియోగించుకోవాలని చెప్పి వారు కోరుతున్నటువంటి వార్తలను కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఇక ఎండాకాలం వచ్చిందంటే పిల్లలకి సెలవులు ఇస్తారు కదా, రేపు 24వ తేదీ నుంచి స్కూల్కి సెలవులు ఇస్తూ విద్యాశాఖ నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే ఈ నెల 24వ తేదీ నుంచి సెలవులు ఉంటాయి, అంటే జూన్ 11వ తేదీ దాకా సెలవులు, 12వ తేదీ నుంచి మళ్ళీ రీఓపెన్ చేస్తారు కాబట్టి ఈ లోపల పిల్లలకు కూడా ఒక పండగమైన వాతావరణమే. అయితే ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంచితే మంచిది. ఎండలకి బయటికి పోనీయకుండా వాళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత పెద్దల మీద కూడా ఉంది. ఇక ఎస్పీ గారి మీద వేటు అని చెప్పి మనం మెయిన్ పేపర్లోనే చదువుకుందాం. అలానే ఎస్పీపై వేటు, కొరడా జరిపించిన ఈసీ, ఉలిక్కి పడిన యంత్రాంగం అన్నటువంటి వార్తతోటి ఆంధ్రజ్యోతిలో కూడా వేయటం జరిగింది. వారి ఈ మధ్యలోనే ఈ నెల 12వ తేదీ పరమేశ్వర రెడ్డి గారు వారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంటే సుమారు 50 రోజులే వారు ఒంగోలులో ఎస్పీగా పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వారిని అయితే బదిలీ చేశారు, కానీ ఇంకా కొత్త ఎస్పీ నియామకం అయితే ఇంకా చేపట్టలేదు. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పీలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఇక్కడ లా అండ్ ఆర్డర్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు రేపు ఒంగోలు పర్యటనకు వస్తున్నట్లుగా ఒక ప్రధానమైనటువంటి వార్తను చూస్తున్నాం. రేపు ఉదయం 8 గంటల నుంచి వారు రామ్నగర్లోని వారి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కాబట్టి వారి అభిమానులు వాళ్ళందరూ పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. 11 గంటలకు టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలో జరిగేటటువంటి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అనంతరం ఒంగోలులో జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటారని ఒక ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. నేటి నుంచి పింఛన్లు పంపిణీ, ఇది మనం మెయిన్ పేపర్లో కూడా చదువుకున్నాం. మనకి జిల్లాలో కూడా అన్ని డివిజన్లో ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి సచివాలయాలకి నేరుగా వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటారో ఆ పెన్షన్ సచివాలయాల్లో వారు తీసుకోవచ్చు. ఎవరైతే వృద్ధులు మంచం మీద ఉండి రాలేకపోతారో, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేరుగా వచ్చేవటమే జరుగుతుంది. అంటే ఈరోజు నుంచి ప్రారంభించి 60వ తేదీ లోపల, అంటే 3 రోజుల వ్యవధిలోనే ఈ పెన్షన్లు వాళ్ళు ఇచ్చేదానికి అధికారులు సంసిద్ధమైనటువంటి వార్తను చూస్తున్నాం. ఇక ప్రధానమైనటువంటి పార్టీలు వైసీపీ, టీడీపీ ఇప్పటికే మనకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని, 8 అసెంబ్లీ స్థానాలకి టీడీపీ వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. అలానే ఎంపీ అభ్యర్థులను కూడా, ఒంగోలు ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేది అనాదిగా ఉన్నటువంటి పార్టీ, జాతీయ పార్టీ. దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తారన్నటువంటి దాన్ని కూడా నిర్ణయించారు. వీళ్ళు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఒక కూటమిగా, వీళ్ళు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు మన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించారు. మాజీ మంత్రి జేడి శీలం గారు బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి వారికి అవకాశాన్ని కల్పించినటువంటి ఒక వార్తను చూస్తున్నాం. ఇక మన ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక చూస్తే మార్కాపురం నుంచి షేక్ సైదా గారు, గిద్దలూరు నుంచి పగనాల పెదలంకస్వామి గారు, కొండపు నుంచి శ్రీపతి సతీష్ గారు, ఒంగోలు నుంచి గుత్తి రమేష్ బాబు గారట ఒంగోలు నుంచి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు. దరిసి నుంచి కొండారెడ్డి, కనిగిరి నుంచి కదిరి భవానీలను ఆ పార్టీ రంగంలోకి దింపినటువంటి వార్తలు కూడా వస్తుంది. అయితే మొత్తం మీద ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం, సొంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులనైతే ఇంకా నిలబెట్టినట్లు తెలియలేదు. అంటే సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి
అవి రిజర్వేషన్కి సంబంధించినవి కాబట్టి గతంలో కూడా సిపిఎం పార్టీ తరఫున సంతనవతల పాడులో తవన చెంచయ్య గారు పోటీ చేయడం అక్కడి నుంచి గెలవడం కూడా జరిగింది కాబట్టి ఈ రెండు స్థానాలు మరి ఎవరికి ఇస్తారో వెయిట్ చేయాలి. ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, మరి త్వరలోనే అది కూడా ప్రకటించేదానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే ప్రకాశం జిల్లాలో కూడా త్రిముఖ పోటీ జరుగుతుంది, అంటే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, ఇక మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఈ ప్రధాన జాతీయ పార్టీలు కాబట్టి వీటికి సంబంధించి పోటీ రసపత్రంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ పోటీల వల్ల, త్రిముఖ పోటీ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నటువంటిది ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఎన్నికల విశ్లేషణలో పెద్దలు అందరూ కూడా వారి వారి యొక్క సలహాలు సూచనలు వారి యొక్క అనుభవాలు అన్నీ రంగరిస్తారు కాబట్టి త్వరలోనే మనం వాటి యొక్క వివరాలు కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలు నిర్వహణ వేరు, ఎన్నికలు స్ట్రాంగ్ రూములు భద్రత వేరు. ఎందుకంటే మనకి ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ జూన్ 4వ తేదీ ఫలితాలు కాబట్టి ఈ ఇన్ని రోజులు మనకి ఎన్నికలు అయిన తర్వాత ఇన్ని రోజులు వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలని జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారు కలిసి నిన్న పరిశీలన చేయడం జరిగింది. అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా ఉంటాయి, జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, స్ట్రాంగ్ రూము జాగ్రత్తలు ఎలా ఉండాలి, అలానే కౌంటింగ్ కేంద్రాలు భద్రత ఎలా ఉండాలి, వీటన్నింటిని కూడా నిశ్చితంగా పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు కాఫీ టైం సిప్పన్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రంజాన్ మాసం కొనసాగుతుంది కాబట్టి రంజాన్ మాస ఉపవాస వేళలు కూడా మనం ఒకసారి తెలియజెప్పుకుంటే, బుధవారం అంటే ఈరోజు బుధవారం కాబట్టి సాయంత్రం ఇఫ్తారీ 6:28 దీక్ష విరమించేటటువంటి సమయం. రేపు ఉదయం గురువారం సహారీ 4:42 ఈ ముస్లిం సోదరులందరూ కూడా దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఈ నియమాలు పాటించేదానికి అవకాశం ఉంది. కాఫీ టైం సిప్పన్సీలో ఈరోజు వార్తలు ఇవి. రేపటి కాఫీ టైం సిప్పన్సీలో మళ్ళీ తాజా వార్తలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.